ఈ మధ్య టాలీవుడ్లో లవ్ స్టోరీల హవా కాస్త తగ్గింది. చాలా కాలం తర్వాత ఖుషీ రూపంలో ఒక ప్రేమ కథ మన ముందుకొచ్చింది. సినిమాలో విజయ్ సమంత జోడీ ముందు నుంచే దీనిపై ఆసక్తి పెంచింది. అయితే ఖుషీతో దర్శకుడు శివ నిర్వాణ ప్రేమలో కొత్తగా ఏం ఆవిష్కరించాడు? బీబీసీ కోసం సాహితీ అందించిన రివ్యూలో చూద్దాం. విప్లవ్ దేవరకొండకు బీఎస్ఎన్ఎల్లో ఉద్యోగం వస్తుంది. ఈ రోల్ విజయ్ దేవరకొండది. తొలి పోస్టింగ్ కశ్మీర్లో. అక్కడ తను ఆరాధ్యతో తొలిచూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఈ పాత్ర సమంతది. హీరోయిన్ తను ఒక్క ముస్లింనని, పాకిస్తాన్ నుంచి వచ్చానని విప్లవ్ను నమ్మిస్తుంది. అయినా ఆమె వెంట పడతాడు విప్లవ్. తప్పించుకుని తిరిగినప్పటికీ చివరికి అతడి ప్రేమలో పడిపోతుంది ఆరాధ్య. అయితే వీరిద్దరి కుటుంబ నేపథ్యాలు వేరు. విప్లవ్ తండ్రి నాస్తికుడు. ఈ రోల్ చేసింది సచిన్ ఖేడ్కర్. ఆరాధ్య తండ్రి ఆస్తికుడి పాత్రలో మురళీశర్మ కనిపిస్తాడు. అలాంటి ఇద్దరినీ ఒప్పించి విప్లవ్ ఆరాధ్య ఒకటి కాగలిగారా? ఏం జరిగింది అనేది సినిమాలో చూడాల్సిందే. ప్రేమ కథలకు ఫ్రెష్నెస్ తీసుకొచ్చేది నేపథ్యమే. ఆ నేపథ్యాన్ని ఎంచుకోవడంలో దర్శకుడి ప్రతిభ ఆధారపడి ఉంటుంది. కశ్మీర్ అందాల మధ్య విప్లవ్ ఆరాధ్యల లవ్ ట్రాక్ నడిపించి మనసులకు ఆహ్లాదాన్ని కల్పించాడు దర్శకుడు. ఆరాధ్యని చూసి చూడంగానే హీరోయిన్ ప్రేమించడంలో లాజిక్ లేకపోయినా ఎవ్వరూ పట్టించుకోరు. ఆరాధ్య విప్లవ్ మధ్య సరదా ట్రాక్లతో కాస్త కాలక్షేపం చేశాడు దర్శకుడు. అవసరం లేకపోయినా ఓ చేజ్ని ఇరిగించాడు. హీరో నుంచి తప్పించుకోవడానికి హీరోయిన్ చెప్పిన డమ్మీ కథను నమ్మి హీరో ఆ పనిలో పడటం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతాయి. లవ్ స్టోరీలో అక్కడక్కడా ఎత్తుపల్లాలున్నప్పటికీ చక్కటి సంగీతం, పాటలు, కశ్మీర్ అందాల వల్ల ఆ ఇబ్బంది మాయమవుతుంది. ఇంటర్వెల్కు ముందు హీరో ఇంట్లోని నాస్తికత్వం, హీరోయిన్ ఇంట్లోని అస్తికత్వం రెండూ కుమ్మరించడంతో వీటి మధ్య హీరో హీరోయిన్లు ఏమవుతారో అనే ఆసక్తితో ఫస్ట్ హాఫ్ పాస్ అయిపోతుంది. ఏ ప్రేమ కథకైనా ద్వితీయార్ధంలోనే అసలు పరీక్ష ఎదురవుతుంది. ఖుషీ కూడా అంతే. పెద్దల్ని కాదని పెళ్లి చేసుకున్న జంట కాపురం ఎలా సాగింది అనేది ఆసక్తిని రెక్కెత్తించింది. తర్వాత దర్శకుడు మెల్లమెల్లగా ట్రాక్ తప్పుతూ వెళ్లాడు. శివ నిర్వాణపై దర్శకుడు మణిరత్నం ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సినిమాలో మణిరత్నం గత చిత్రాల తాలూకా రిఫరెన్సులు పుష్కలంగా ఎదురవుతుంటాయి. శివ నిర్వాణ రాసుకున్న కొన్ని సన్నివేశాలు చాలా చొప్పించినట్టు అనిపిస్తాయి. విప్లవ్ కోసం ఆరాధ్య, ఆమె కోసం విప్లవ్ చాలా మారుతారు. అంటే ఇద్దరూ తమ తమ నేపథ్యాల్ని మర్చిపోయి ఒకరి కోసం ఒకరు బతుకుతున్నట్టు ఉంటారు. తర్వాత సడన్గా పెళ్ళొద్దు, ఈ పెళ్ళాలొద్దు అని పాడుకోవడం ఫోర్స్డ్ కాకపోతే ఇంకేంటి? ఓ దశలో ఇది విప్లవ్ ఆరాధ్యల కథ లేదంటే వారి తల్లిదండ్రుల ఈగో క్లాష అనిపిస్తుంది. ఈ రెండింట్లో దర్శకుడు దేన్ని ఫాలో అయ్యి కథ రాసుకున్నా బాగానే ఉండేది, కానీ రెండూ కావాలనుకున్నాడు. చివరికి రెండింటికి న్యాయం చేయలేకపోయాడు. విజయ్ దేవరకొండ స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. చాలా గ్లామర్గా కనిపించాడు. ఇక సమంత ఒక్కో ఫ్రేమ్లో ఒక్కోలా అనిపించింది. ఇదివరకటి హుషారు లేదు. కొన్ని చోట్ల మరీ డల్గా కనిపించింది. సచిన్ ఖేడ్కర్, మురళీశర్మ ఆకట్టుకున్నారు. తొలిసగంలో బెన్నెల కిషోర్, ద్వితీయార్ధంలో రాహుల్ రామకృష్ణ కాస్త నవ్విస్తారు. జయరామ్, రోషిణి పాత్రల్ని కాస్త స్ట్రాంగ్గా రాసుకోవాల్సింది. ఈ సినిమాతో తానేం చెప్పదలుచుకున్నాడో దర్శకుడు ట్రైలర్లోనే చూపించేశాడు. దానికంటే కొత్త కథ, కొత్త సరంజామ ఖుషీలో ఉంటుందని ఎవ్వరూ అనుకోరు. రొటీన్ సన్నివేశాలు, స్క్రీన్ ప్లే మధ్య కూడా ఈ సినిమాని చూడగలిగామంటే అది సంగీతం వల్లే. నేపథ్య సంగీతం, కెమెరా పనితనం కూల్గా ఉన్నాయి. మంచి టైటిల్, స్టార్ బలం, సాంకేతిక నిపుణుల నైపుణ్యం ఇవన్నీ తోడుగా ఉన్నా వాటిని బ్యాలెన్స్ చేసేలా, ఆ ప్రతిభని పూర్తి స్థాయిలో వాడుకునేలా శివ నిర్వాణ బలమైన కథ రాసుకోలేకపోయాడు. రెగ్యులర్ లవ్ స్టోరీని రెగ్యులర్ ఎమోషన్స్తో నింపేశాడు. అస్తికత్వం, నాస్తికత్వం అనే రెండు భిన్న ధృవాల్ని లవ్ స్టోరీలో మేళవించాలన్న ఆలోచన బాగున్నా దాని ఆచరణలో మాత్రం పూర్తి స్థాయి న్యాయం చేయలేకపోయాడు.